ఎల్లప్పుడూ నీ కోసం నేనుంటాను అనే విధంగా రేణుదేశాయ్ పెట్టిన పోస్ట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో మరి ఆ పోస్ట్ ఎవరి కోసం పెట్టింది? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించే ఆ పోస్ట్ పెట్టింది అనే విధంగా కూడా చాలా మంది రేణుదేశాయ్ అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు ఇదే విధంగా అనుకుంటున్నారు. సో మరి రేణుదేశాయ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు, ఎందుకంటే తను పవన్ కళ్యాణ్ అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క మాజీ భార్య అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా తను ఏదైనా అఘాయిత్యాలు జరిగినా ఏవైనా అన్యాయాలు జరిగినా వాటి గురించి మాట్లాడడానికి, దాని గురించి 10 మందికి తెలియజేయడానికి మాత్రం ముందుంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జంతు ప్రియురాలు రేణుదేశాయ్ అనే పేరు మాత్రం తనకు పడిపోయింది. సో ఎప్పుడు కూడా మూగ జీవాలకు సంబంధించి వాటికి హెల్ప్ చేయడం కానీ వాటి గురించి మాట్లాడడం కానీ ఎక్కడైనా వాటి గురించి వాటిని ఎవరైనా హింసించినప్పుడు కూడా వాటి గురించి పోస్ట్ పెట్టి వాటిని 10 మందికి తెలియజేసే విధంగా వాటికి ఏమైనా సహాయం చేయడానికి ఫాలోవర్స్ నుంచి సహాయం పొందడానికి కూడా ఇలాంటి పోస్ట్ పెట్టడం ఇలాంటివన్నీ కూడా తరచు చేస్తూ ఉంటుంది. సో మరి తనకు పవన్ కళ్యాణ్కి ఇద్దరు సంతానం ఉన్నప్పటికీ కూడా అఖిరానందన్ అండ్ ఆద్య ఉన్నప్పటికీ కూడా వాళ్ళని చూస్తూ బతుకుతూ వాళ్ళ గురించే బతుకుతూ తనైతే ఇప్పుడైతే సపరేట్ గా చాలా తన జీవితాన్ని మాత్రం ఆనందంగానే ముందుకు సాగిస్తుందని చెప్పుకోవచ్చు. మరి రీసెంట్ టైంలోనే వాళ్ళ పిల్లల గురించి చూసుకుంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినప్పుడు తన వెనకాల ఎప్పుడు కూడా అఖిరానందన్ ఉండడం, తన ఆద్య కూడా అక్కడికి వెళ్ళడం, తన తండ్రిని మాత్రం ఎప్పుడు వాళ్ళిద్దరు కలుస్తూనే ఉంటారు. సో మరి రేణుదేశాయ్ కూడా వాళ్ళ గురించి అప్పుడప్పుడు వాళ్ళ ముగ్గురు కలుస్తున్న ఫోటోలు, వాళ్ళ తండ్రితో వాళ్ళ పిల్లలు కలుస్తున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాళ్ళ గురించి మాట్లాడడం కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా సంతోషంగా ఉండాలి అనే విధంగా పోస్ట్ పెట్టడం ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడల్లా ఖచ్చితంగా అందరూ వీళ్ళిద్దరు మళ్ళీ కలిస్తే బాగుంటుంది కదా, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అందరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి వేరే వాళ్ళకు కూడా ఆదర్శంగా వీళ్ళ జంట నిలిస్తే ఇంకా బాగుంటుంది కదా, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలాగో వాళ్ళ పిల్లలతో చాలా సంతోషంగా కలిసిమెలిసి వాళ్ళని ఎప్పుడు కూడా సంతోషంగా చూసుకుంటున్నాడు, కానీ అదేవిధంగా రేణుదేశాయ్ని కూడా చూసుకుంటే బాగుంటుంది కదా, వీళ్ళిద్దరిని కలిసి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అనే విధంగా కూడా అనుకున్న వాళ్ళు ఇప్పటికీ చాలా మంది కూడా ఉన్నారు. సో మరి రీసెంట్ టైంలో చూసుకుంటే తను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది, ఎల్లప్పుడూ నీ కోసం నేను ఉంటాననే విధంగా పెట్టిన ఒక పోస్ట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో మరి ఆ విషయాన్ని ఎందుకు పెట్టింది ఆ పోస్ట్ అంటే, ఒక తనలాగానే ఇంకో జంతు ప్రియురాలు కూడా రేణుదేశాయ్తో ఫోటో దిగిన ఫోటోని షేర్ చేసి తను మాత్రం ఆ ఫోటోకి తిను రీమెన్షన్ చేసి ఈ విధంగా రాసింది. అంటే ఇలాంటి వాళ్ళ కోసం, ముఖ్యంగా జంతు ప్రియులందరి కోసం ఎల్లప్పుడూ కూడా నేను ఉంటాననే విధంగా కూడా తను ఈ పోస్ట్ పెట్టినప్పటికీ ఖచ్చితంగా ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఊహించుకొని ఈ విధంగా పెట్టింది రేణుదేశాయ్ అనే విధంగా కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో మరి ఏదేమైనప్పటికీ కూడా తను పెట్టిన పోస్ట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.